ఎలక్ట్రల్ డిపాజిట్స్ని, ఎలక్ట్రల్ బాండ్లని బీజేపీవి నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీర్మానం ఇవ్వటం జరిగింది, తిరస్కరించడం జరిగింది. వాటిని త్వరలో సుప్రీంకోర్టుకు, ప్రజలకు బహిర్గతం చేయాలి, వారి పేర్లన్నీ కూడా బయట పెట్టాలని చెప్పడం జరిగింది. అయినా బీజేపీ ఎస్బీఐని, ఈ ఎస్బీఐ బ్యాంకుని ప్రెజర్ పెట్టి ఎలక్షన్లు అయిన తర్వాత మేము రిలీజ్ చేస్తామని చెప్పే విధంగా చెప్పడం దుర్మార్గం ఇది. ఎందుకంటే ఇవి వెనుక వాస్తవాలు బయటకు వస్తే బీజేపీలకు డిపాజిట్లు రావని తెలిసి వాటి మీద ప్రెజర్ పెట్టి ఎలక్షన్లు అయిపోయాక రిలీజ్ చేయాలని చెప్పడం అంటే ఎంత దుర్మార్గమో ప్రజలు గమనించాలి. వీళ్ళ ముసుగుని తొలగించండి. వీళ్ళు ఎలక్షన్లు రాగానే కాషాయం ముసుకేసుకొని సెంటిమెంటు దేవుంది చూపించుకుంటూ, లేకపోతే పంజాబ్ని రెచ్చగొట్టినట్టు మనం ఏది మన పాకిస్తాన్నో కాశ్మీర్నో భూతద్దంలో చూపించుకుంటూ రెచ్చగొట్టినట్టు, వాళ్ళు చేసిన దుర్మార్గాలకు పాకిస్తాన్ చేసిన దుర్మార్గాలకు అనుభవిస్తుంది. ఎవరు క్షమించారు? అది మీరు కొత్తగా చెప్పేది ఏమున్నదల్లా? సర్జికల్ స్ట్రైక్ అంటాడు. సర్జికల్ స్ట్రైక్ చేయలేదా కాంగ్రెస్ హయాంలో? గిన్ని జరిగినాయి సర్జికల్ స్ట్రైకులు. వీళ్ళు చేసిన ఒకటి రెండు ఏదో భూతద్దంలో చూపించుకొని ఓ అని చెప్పుకోవటం, ఎందుకంటే వీళ్ళు చేసినవి చెప్పుకోవటానికి ఏమీ లేవు. మేము చేసిన వాటిని మేము గతంలో బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి ఇవన్నీ మేము చేసుకొచ్చినాయి, మేము నిలబెట్టినవి, లాబాటలో నడిపించినవి. వీళ్ళు వీటన్నిటినీ అమ్ముకుంటూ ఛాయ్ వల్ల ఛాయ్ పేస్తా అన్నాడు ప్రధాని అయింది అన్నాడు అన్నాడు ఇంక అందరు ప్రధాని అందరు ఛాయ్ అమ్ముదు రేపటికెళ్ళి. అదే కనుక నిజమైతే అవి అమ్మితే అమ్మినావు కానీ ఆ ముసుకేసుకొని బిఎస్ఎన్ఎల్ లాంటివి, ఎల్ఐసి లాంటి వాటిని సర్వనాశనం చేసి ఇవాళ కొత్తగా మళ్ళీ ఎలక్షన్లకు రాముని పేరు పెట్టుకొని, రాముని ఫోటో పెట్టుకొని నేను పెళ్లి చేసుకోలేదు ప్రజల మనిషిని అని చెప్పి చేసుకున్న వాళ్ళని వదిలిపెట్టి ఇదంతా చేసిన చరిత్ర మర్చిపోతారు అనుకొని మళ్ళా ప్రజల దగ్గరకు వచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యువకులకు, మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళ మాయ మాటలను నమ్మకండి. వీళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆ బాండ్స్ని ఎవరెవరు ఇచ్చిండ్రు, ఎవరెవరి దగ్గర మీరు ఏది లంచాల రూపకంగా బాండ్లు కలెక్ట్ చేసుకుండ్రు, ఆ వివరాలు బయట పెట్టిన తర్వాతనే మీకు ఓటు అడిగే హక్కు ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.